हेलो फ्रेंड्स, अंदर की नमस्कार। वेलकम बैक टू फिल्म स्टफ। नीन यह मोस्ट इंट्रेस्टिंग डायलॉग, मोस्ट पॉपुलर डायलॉग अना मन की इधी बालकृष्ण चेप्ते डायलॉग अने सूपर रेंज लो हिट इंडस्ट्री मल्ली इलांट हिट रहा बालकृष्ण की चला रोजे पट्टीकोस विवरा वे मुद्दे वीडियो ने लाइक चेक शेयर चेक अला सब्सक्राइब मर्चीपी वेपा इन बालकृष्ण गार నటించి ఆ సినిమా పేరు అయితే నాకు గుర్తురావట్లేదు. నాకు ఆ డైలాగ్ అయితే బాగా గుర్తుంది. ఒకసారి డైలాగ్ చూసామని చెప్తాను. నీ ఒక పౌరుషంతో ఒక కత్తి పట్టుకుని నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. నేను చెప్పడం కంటే ఒకసారి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. పిలవరా, పిలు, ఇంటిని బాధిని పిలు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు. నా తండ్రి నెత్తుటి మెరక లారకముందే నా తండ్రి గుండెను కోసి నీ గొడ్డలితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త దర్పణ పెట్టానురా. నీ సేవలో శత్రువును చంపిన వాణ్ణి మొరగాడంటారు, చీరకట్టిన వాళ్లను చంపిన వాణ్ణి ముండమోపట్టారు, దారి కాచి దొంగచాటుగా మా వాళ్లను చంపిన మీరు మనుషులకు పుట్టారా, తుప్పలకు పుట్టారా? ఒరే వీర్రాఘవ రెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా, రా. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాణ్ణి మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తగలనక్కపోతే ఈ మీసం కొరిగించుకుంటాను, రా. డైలాగ్ చూశారు కదా, ఈ డైలాగ్ చూసి బాలకృష్ణ ఈ పర్ఫార్మెన్స్కి ఈ డైలాగ్ చాలామంది ప్రూఫ్ కూడా చేశారు. నాకు తెలిసి డైలాగ్ చాలా పాపులర్ డైలాగ్ అని చెప్పుకోవచ్చు. చాలామంది డైలాగ్ చాలా చోట్ల దీన్ని ఇమిటేట్ చేసి మోడిఫై చేసి చాలా వరకు వాడుకున్నారు. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మీ అందరూ తెలుసు, ఎస్పెషల్లీ ఈ డైలాగ్. ఆ డైలాగ్ నాకు చెప్పడానికి రావట్లేదు. అది ఒకసారి మీ స్క్రీన్ మీద నేను చెప్పి ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్ అయితే మీరు రెండు మూడు సార్లు చూస్తూ నాకు ఎప్పుడన్నా బోరింగ్ కొడితే అలాంటి డైలాగులు చూస్తూ ఉంటాను. అదే ఫ్రెండ్స్, నేను ఇది వీడియో చేసినాను, బాలకృష్ణ చేసిన ఈ వీడియో ఈ ఆ డైలాగ్ పర్టికులర్గా నాకు బాగా నచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో డైలాగ్ చెప్తాను. ఇంకేంటంటే మీకు ఇలాగ చాలా సినిమాలు ఉంటాయి పవర్ఫుల్ పంచి డైలాగ్స్ అయితే, కాకపోతే కొన్ని బాగుంటాయి, కొన్ని అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైలాగ్లు అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చెప్తాను. అది మీకు అందరికీ తెలుసు రీసెంట్గా వచ్చిన బోయపరిచిన సినిమా డైలాగ్లు, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయి.